ఓ పథకం ప్రకారమే కన్న తల్లి తన బిడ్డను హత్య చేసినట్లు విచారణలు వెల్లడైందని నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు నగరంలోని బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. నెల్లూరు నగరం గుర్రాలమడుగు సంఘంలో నివాసముంటున్న కలుపూటి అనుష తన ఇద్దరు పిల్లలతో కలిసి భర్తతో విడిపోయి ఉంటుంది. ఈ క్రమంలో తన భవిష్యత్తు ప్రణాళికకు ఏడాదిన్నర పాప అడ్డు వస్తుందేమోనని ఓ పథకం ప్రకారమే నిద్రిస్తున్న బిడ్డను సర్వేపల్లి కాలువలో పడేసింది. ఎవరికీ అనుమానం రాకుండా కిడ్నాప్ డ్రామా ఆడింది. అనుష కాల్ డేటాను పరిశీలించి పోలీసులు తనదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు నిజం బయటపెట్టినట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వివరించారు. ఈ మేరకు అనుషాను అరెస్టు చేసినట్లు చెప్పారు. కాగా ఈ వ్యవహారంలో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రియాటి అనుష ఇంటి వెనుక ఉన్న సర్వేపల్లి కాలువలో పోలీసు వారు వెతకగా చనిపోయిన చిన్న పాప బాలిక మృతదేహం లభించింది. ఈ కేసుని కిడ్నాప్ కేసు నుండి మర్డర్ కేసుగా ఆల్టర్ చేసి ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. మా విచారణలో ఈ అనుష ముద్దయ్య అనే ఆయన అనుష ఈమెకు 2018లో తన దగ్గర బంధువుతో వివాహం జరిగినట్లు, భర్త రాపూర్ గ్రామంలో అతను హోటల్ వ్యాపారం చేసుకున్నప్పుడు అతను జీవిస్తున్నాడు. ఈమె భర్త దగ్గరికి వెళ్లకుండా ఇక్కడ పుట్టింట్లోనే నెల్లూరులో ఉంటూ ఈమె డిగ్రీ ప్లస్ ప్రజెంట్ ఎంసీఏ సెకండ్ ఇయర్ చదువుతూ ఇక్కడే ఉంటున్నట్లు, ఈమె భవిష్యత్తులో ఎంసీఏ కంప్లీట్ చేసి ఏదైనా సిటీలో మంచి ఉద్యోగం చేసి లైఫ్లో సెటిల్ అవ్వాలనే అంబిషన్తో ఉన్నట్లు, ఈ తన అంబిషన్కి తన పిల్ల చిన్నపిల్ల ఆటంకం అని భావించి ఈ విధంగా చిన్నపాపను ఒక పథకం ప్రకారం తన బంధువులింటికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఎవరు చూడకుండా అర్ధరాత్రి పూట ఈ విధంగా సర్వేపల్లి కాలంలో పడవేసి ఇంత దారుణానికి ఆమె పాల్పడినట్లుగా మాకు నిర్ధారణ అయింది.